అనగారిన వర్గాలు అందరూ ఏకమై రాజ్యాధికారం సాధించాలని, ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన మహమ్మద్ సద్దాం యొక్క తాత మహమ్మద్ ఫకీర్ అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకుని అంత్యక్రియల కోసం 10,000 రూపాయలు పంపడమే కాకుండా నేడు సద్దాం స్వగ్రామానికి చేరుకుని సద్దాంతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. దళితులు బహుజనులు ప్రభుత్వం పెడుతున్నటువంటి వేధింపులకు భయపడవద్దని, చట్ట ప్రకారం న్యాయస్థానంలో అన్ని విధాలా నావంతు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు. హైకోర్టు నేను చెప్పమంటే చెప్పినాను, ఆయన మనం గుర్గాన కొట్టుకుంటే చెప్పాను, నేను చెప్తే చేయక చెప్తే ఇదే మాట అన్నారు. వాళ్ళకి బయట ఉంచుతారు తండ్రి తోడవే.